అమ్మాయి పురంధరేశ్వరి, నమస్కారం అమ్మా. నువ్వు బాగుండాలమ్మా, అన్నగారి కూతురు కదమ్మా, విశ్వఖ్యాతనాడు సార్వభౌమ నాటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి కుమార్తె కదమ్మా నువ్వు. ఏందమ్మా బావగారి మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందమ్మా నీకు? సరే ఒక కార్యక్రమం చెప్పమ్మా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా పని చెయ్యలేదు అని అంటున్నావు. ఏ విషయంలో పని చెయ్యలేదు అన్నది చెప్పటం నీకు క్లారిటీగా లేదు. నీకే కాదు, నువ్వు మద్దతు ఇస్తున్న నారా చంద్రబాబు నాయుడు అని అతనికి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చెయ్యలేరు మీరు, ఎందుకంటే మీరే అవినీతిలో కూరుకుపోయారు. అవినీతి పొత్తులు అక్రమ పొత్తులు పెట్టుకున్నారు మీరు, అతని మీద చెయ్యలేరు. జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఏమీ చేయలేరు. సరే ఆఫీసర్ల మీద చేయడం మొదలుపెట్టినావు, పోలీస్ అధికారుల మీద, ఐఏఎస్ అధికారుల మీద, 22 మంది, 26 మంది, 30 మంది, 50 మంది అధికారుల మీద ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు, ఫిర్యాదు చేశారు. పివి సునీల్ కుమార్ అంటే మీకు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎలాగో ఎస్సీలు అన్నా పడదు, బ్రాహ్మిన్స్ అన్నా పడదు, కాపులు అన్నా పడదు, కోమట్లు అన్నా పడదు, రెడ్డిస్ అన్నా పడదు, ఎస్సీలంటే పడదు, బీసీలంటే పడదు, ఎవరంటే కూడా పడదు. ఆ జబ్బు నీకు కూడా అంటించాడా మా నారా చంద్రబాబు నాయుడు? నీకు కూడా ఎస్సీలన్నా పడటం లేదు, ఎస్టీలన్నా పడటం లేదు, బీసీలన్నా పడదు, బ్రాహ్మిన్స్ అన్నా పడదు, కోమట్లన్నా పడదు. ఈ రకంగా నువ్వు ఎలా తయారయ్యావమ్మా? పివి సునీల్ కుమార్ అనే అతను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన దగ్గర పనిచేయలేదా? చేశాడా? చేశాడా లేదా చెప్పమ్మా. అతని మీద ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా? ఏం లేవు కదా. అటువంటి అప్పుడు ఆ పివి సునీల్ కుమార్ మీదతో సహా ఎందుకమ్మా అధికారుల మీద, ఐఏఎస్ అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద, ఆఖరికి మీ ఇష్టం పొన్నమల సుధాకర్ రెడ్డి గారి మీద, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారి మీద, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి మీద, ఎవరి మీద పడితే వారి మీద నోరున్నది, నేలికున్నది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లుగా వాగేస్తున్నారు ఎందుకమ్మా? ఏ నేను నేను 10 ప్రశ్నలు అడుగుతా, సమాధానం చెప్పగలవా పురంధరేశ్వరి? దమ్ము ధైర్యం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే సోమవారం వీర్రాజుకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు, కాపనివ్వలేదా? జీవీఎల్ నరసింహారావు బ్రాహ్మణుడు, అతనికి టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పమ్మా. తెలుగుదేశంలో నుంచి వచ్చిన వాళ్ళకి, జనసేనలో నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇస్తున్నావమ్మా నువ్వు చెప్పు. తెలుగు ప్రజలకి చెప్పమ్మా, రాష్ట్ర ప్రజలకి చెప్పమ్మా, తెలంగాణ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పు. అంటే ఇది భారతీయ జనతా పార్టీ తరఫున నువ్వు అధ్యక్షురాలుగా, రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేయడం లేదు అంతే కదా. నువ్వు చేస్తున్నది ఏంటి? తెలుగు బీజేపీ పార్టీ, తెలుగుదేశం బీజేపీ పార్టీ, టీడీ బీజేపీ చేసేసావు దాన్ని, టీడీ బీజేపీ చేసేసావు అంతే కదా. ఒక్కసారి గుండె మీద చేయేసుకుని చెప్పమ్మా. మీ తండ్రి గారు, నా అన్నగారు నందమూరి తారక రామారావు గారు చనిపోవడానికి కారణం ఎవరని ఒక్కసారి ఆలోచించు చెప్పమ్మా. ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పు, తెలుగు ప్రజలకి చెప్పు. ఓహో, ఆయన పోయి చాలా ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు దాటిపోయింది, ఆయన గురించి నాకెందుకు? నా బావుంటే నాకు చాలు, నా బావుంటే నాకు చాలు, నా మరిది గారు ఉంటే నాకు చాలు. అదేనా అమ్మా నీకు కావాల్సింది? మరుదులు కావాలి, తండ్రి అక్కర్లేదు నీకు, తండ్రి అక్కర్లేదు. తండ్రి అవమానాలకు పాలయ్యి భ్రష్టు పట్టించిన చంద్రబాబు నాయుడికి నువ్వు మద్దతు తెలుపుతున్నావా అమ్మా?
ఒక కుమార్తెగా అన్నగారి ఆత్మ ఎలా క్షోభిస్తోందో అర్థం చేసుకోగలవా అమ్మ నువ్వు? భారతీయ జనతా పార్టీ విశ్వగురు అని అనిపించుకుంటూ ఉంటాడు, ఆయనంతటా ఆయనే ప్రకటన చేసుకున్నాడు విశ్వగురువుని అని. ప్రతి భారతీయుడి అకౌంట్ లో 15 లక్షలు వేస్తాను, నల్లధనం తీసుకొస్తానన్నాడు. 15 సంవత్సరాలు అయిపోయిందమ్మా, 10 సంవత్సరాలైంది, తీసుకొచ్చి వేసాడమ్మా 15 లక్షలు. దానికి సమాధానం చెప్పమ్మా. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు, ఆ లేఖను కూడా పట్టించుకోవడం లేదు మీరు అని చెప్పి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి న్యాయస్థానాలు కూడా వ్యాఖ్యలు చేశాయమ్మా. దాని గురించి చెప్పమ్మా. అటువంటిది చెప్పకుండా ఏకైక ఒకటే ఒకటి మీ అందరికీ, మీకు గాని చంద్రబాబు నాయుడు గారికి కానీ, పక్కన ఒక గబ్బర్ సింగ్, గాలి సింగ్ అత్తారింటికి దారేది అనేటువంటి వాడిని ఒకటి కలుపుకుని మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించమ్మా, బాబు గారు గనక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశానంగా చేస్తాడు, డౌటే లేదు ఇందులో. మీ తండ్రి గారినే క్షోభ పెట్టి కృంగి కృశించి నశించేలా చేసి ఆయన స్వర్గస్థులయ్యేలా చేసినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వదిన గారు అని మిమ్మల్ని ఏమన్నా పలకరిస్తాడని అనుకుంటున్నావా? అస్సలు పలకరించడు. కుప్పంలో మైనారిటీ వర్గాల సభలో బాబు గారు ప్రసంగిస్తూ, భారతీయ జనతా పార్టీతో నేను పెట్టుకున్న పొత్తు తాత్కాలికమే, ఇది తాత్కాలికమే అన్నాడు. అంటే ఆయనకి ఏది శాశ్వతం కాదు, రాష్ట్రాభివృద్ధి శాశ్వతం కాదు, రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులు శాశ్వతం కాదు, రాష్ట్ర ప్రజల కోసం సృష్టిస్తానన్న సంపద శాశ్వతం కాదు, ఆయన నోట్లో నుంచే వచ్చే ఏ మాట కూడా శాశ్వతం కాదు. ఆఫ్ కోర్స్ కాగితాల మీద రాసిన మేనిఫెస్టోలను కూడా తగలబెట్టేశాడు ఆయన, వెబ్సైట్ లో నుంచి కూడా తీశాడు. అంటే అటువంటి వ్యక్తికి మద్దతు ఎలా తెలుపుతున్నావు అమ్మా నువ్వు? అమ్మా నువ్వంటే చాలా గౌరవం అమ్మా నాకు. ఎస్, ఐ విల్ టెల్ ద స్టోరీ అగైన్. ఇంకొకసారి కేంద్ర మంత్రిగా మీరు పనిచేసినప్పుడు, నేను మిమ్మల్ని కలిసినప్పుడు, పర్సనల్గా కాదు, నా వ్యక్తిగతం కోసం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం నువ్వు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞుణ్ణే, నేను కృతజ్ఞుణ్ణే. అంత మంచి టాలెంట్ ఉన్నటువంటి మీరు అమ్మా పురంధరేశ్వరమ్మా, కేవలం ఒక సామాజిక వర్గాన్ని అధికారంలోకి తీసుకురావడానికి, మీ సామాజిక వర్గాన్ని ఒక అవినీతి పరుణ్ణి ముఖ్యమంత్రిగా చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు మీరు. అది తప్పమ్మా. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు చాలా మంచి వ్యక్తి, ఆయన మీద ఒక్క అవినీతి ఆరోపణలు లేవు, ఆయన మీద కేసులు లేవు. డాక్టర్ వెంకటేశ్వరరావు గారి మీద చాలా గొప్ప వ్యక్తి ఆయన. అటువంటి డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి శ్రీమతిగా ఉండి రాష్ట్ర ప్రజలతోటి ఎందుకమ్మా మాటలు పడతావు? వద్దమ్మా, మా అన్నగారి ఆత్మకి శాంతి కలిగించమ్మా, మీ తండ్రి గారి ఆత్మకి శాంతి కలిగించు, చంద్రబాబుని అధికారంలో రాకుండా చూడమ్మా, అన్నగారి ఆత్మ శాంతిస్తుంది. చంద్రబాబుని అధికారంలో రాకుండా నువ్వు కనుక చేయగలిగితే అదే నువ్వు నీ తండ్రి గారికి ఇచ్చినటువంటి ఘనమైన నివాళి అమ్మా పురంధరేశ్వరి అమ్మా. ఒక్కసారి ఆలోచించమ్మా. గత నెలలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చారు, శంఖారావం పూరించారు, పూజించారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారా తల్లి? లేదు కదా. అవసరం వచ్చినప్పుడల్లా రాజ్యసభలో ఏ బిల్లు పాస్ కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాదక్రాంతుడయ్యాడు నరేంద్ర మోడీ.
అన్నిటినీ మర్చిపోయి నరేంద్ర మోడీ గారు తన గొప్ప మనిషి, ఆయనకి లేనిపోనివన్నీ చెప్పేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తున్నాడు మనం ఆయన్ని సపోర్ట్ చేయాలని చెప్పేసుకుంటూ తప్పుడు లెక్కలు అన్ని చెప్పేసి సోము వీర్రాజుకి అన్యాయం చేసుకుంటూ జీవీఎల్ నరసింహారావు వాళ్ళందరూ ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మోసం చేసినటువంటిది పురంధరేశ్వరి, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీరు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను సర్వనాశనం చేసింది మీరే 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 మీరే. ఓకేనమ్మా, మీ మీద నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు, కనుక ఆలోచించి విమర్శలు చేయండి. విమర్శ చెయ్యొద్దని అనడం లేదు నేను, విమర్శ చెయ్యండి, సద్విమర్శ చెయ్యండి. రాష్ట్రాభివృద్ధి కోసము, రాష్ట్ర ప్రజల ఆర్థికాభివృద్ధి కోసము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ మీరు ఏ ప్రభుత్వం ఉన్నా సరే విమర్శించండి, వద్దనను నేను. ఓకేనమ్మా, సారీ అమ్మా, ఏమన్నా మనస్సుకి గాయమవుతుందేమో కానీ తప్పదు నాకు నాన్నగారి మీద, నా అన్నగారి మీద అభిమానంతో ప్రజలు నిన్ను విమర్శిస్తుంటే ఆ బాధ కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రజలు నిన్ను నానా మాట్లాడుతున్నారు పురంధరేశ్వరి, అది కూడా తట్టుకోలేకపోతున్నాను, అందుకే నేను చెప్తున్నాను. ఓకేనమ్మా, బాయ్ అమ్మా, ఆలోచించుకుని సత్య విమర్శలు చెయ్యమ్మా, బాయ్ అమ్మా.